ఈరోజు హవేలీ గణపూర్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో మండల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెరాస ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం బీజేపీ పార్టీకి లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీపాల్, మండల అధ్యక్షుడు రెడ్డి, మండల నాయకులు వడ్ల రామచంద్రం, రూపేందర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి ఎమ్మెల్యే కనుగోలు విషయంలో ఎంత సిగ్గుచేటైనటువంటి విషయం అంటే, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చెప్తున్నది ఏంటంటే, ఇటువంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసి లబ్ధి పొందుదామనే ఆలోచన ఏదైతుందో, కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీకు ఇది తగదని చెప్పేసి నేను చెప్తున్నాను. అయితే ఒక సంవత్సరం ఎలక్షన్ ఉంటేనే ఒక ముగ్గురు నాలుగు ఎమ్మెల్యేలను 100 కోట్లు ఇచ్చి కొనాలి అని చెప్పేసి అనుకుంటున్నావు. 3 సంవత్సరాల కింద 12 మంది ఎమ్మెల్యేలను నువ్వు పార్టీ ఫిరాయించిన దాంట్లో మార్చుకున్నావు, మరి 800 కోట్లు ఇచ్చి నువ్వు మార్చుకున్నావు అని చెప్పేసి నేను ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను అడుగుతున్నా. ఇది తగినటువంటి ఇది కాదు. మునుగోడులో ఓడిపోతున్నామని చెప్పేసేసి బదనాం చేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలని చెప్పేసి నువ్వు ఈ డ్రామాలు ఆడుతున్నావు. నీ డ్రామాలు నమ్మే పరిస్థితులు లేరు బిడ్డ. ఈ చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. మునుగోడు ఎలక్షన్లతోటి నీకు తగిన గుణపాఠం చెప్పి నిన్ను ఊచలు లెక్క పెట్టించేదాకా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవ్వడు కూడా నిద్రపోడని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్త హెచ్చరిస్తున్నా. ఈ పిచ్చి ఎమ్మెల్యేలకు సిగ్గు చేరం లేనటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ ఫామ్ హౌస్లో వాళ్ళు అమ్ముడుకోవడానికి వచ్చి ఎటువంటి హాస్యాస్పదమైనటువంటి విషయం అంటే, అందరు కార్యకర్తలు సోషల్ మీడియాలో కూడా ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఇప్పటికైనా సిగ్గుచేరం తెచ్చుకొని ఇంకా సంవత్సరం పాలన ఉంది, అదైనా మంచి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి.